హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహితాని. ఈరోజు మన వీడియోలో జోవార్ దోశ, జొన్నలతో దోశ అండి. ఆరోగ్యానికి జొన్నలు తీసుకోవడం చాలా మంచిది కదండి. చూడండి ఎంతో రుచిగా ఉండే జొన్న దోశ రెడీగా ఉంది. అది ఎలా ఏంటన్నది మన వీడియోలో చూపిస్తాను. ముందుగా 1:2 అండి, ఒక మినప్పప్పు తీసుకోవాలి. దానికి రెండింతలు జొన్నలు తీసుకోండి. మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో క్వాంటిటీ తీసుకోవాలి. 2:1:2 కొంచెం మెంతులు తీసుకోండి. వీటిల్ని బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా నీళ్ళల్లో కనీసం 6-7 గంటలు నానపెట్టుకోండి. ఈ నానపెట్టుకున్న జొన్నల్ని, మినపప్పుని, మెంతుల్ని మూడింటిని కలిపి నానపెట్టుకున్నాం కదండి, దానిని నీళ్లు వడకట్టేసి ఈ విధంగా నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. నాకు కొంచెం క్వాంటిటీ అని మిక్సీలో వేసేస్తున్నాను. సో ఈ విధంగా నీళ్లు కొంచెం యాడ్ చేసుకొని దీనిని మెత్తగా రుబ్బుకోవాలి. మనము బియ్యంతో చేసుకునే ఇడ్లీ దోశలు ఎలా రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకోవచ్చు. మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దానిలో తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా తగినంత ఉప్పు వేయండి. వేసి ఓవర్ నైట్ అలా పెట్టేస్తే అది పులిసిపోతుంది. చూడండి పొద్దున కల్లా ఈ విధంగా పులిసిపోయింది. ఎప్పుడైనా ఇడ్లీ దోశలకి ఈ విధంగా పొలవడం ద్వారా మంచి రుచి వస్తుందండి. సో ఓవర్ నైట్ వదిలేస్తే మనకు ఎండాకాలం అయితే తొందరగా అయిపోతుందండి. చలికాలం అనుకోండి, కొంచెము ముందుగానే సాయంత్రంగానే రుబ్బేసుకోవడం మంచిది. ఎండాకాలం అయితే లేటుగా రుబ్బుకోవడం మంచిది. సో ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కాస్ట్ ఆయన్ పాన్ తీసుకొని దాని మీద దోశలు వేసేసుకున్నాము. ఎంతో రుచిగా ఉండే జొన్న దోశలు రెడీ అయిపోయినాయి. రుచే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జొన్న రొట్టెలు చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా దోశలు పోసుకొని కూడా తినవచ్చు కదా. అందుకే మీకు ఈ వీడియోలో జొన్న దోశ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. దీనిని మామూలుగా మనం చేసుకునే కొబ్బరి పచ్చడి కానీ, పల్లి పచ్చడి కానీ, పొడి కానీ, నిలవ పచ్చడి దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన జొన్న దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.